వైసీపీ నాయకులు ప్రభుత్వ భూములను అమ్మటం ప్రభుత్వ దివాలాకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. బిల్డ్ ఏపీ రెడ్డి కంపెనీ ప్రయోజనాల కోసమే ఇదంతా వైసీపీ నాయకులు చేస్తున్నారని ప్రభుత్వ హాస్పిటల్ గ్రీన్ బెల్ట్ కోసం ఉంచిన స్థలాలను కాజేయాలని చూడడం దారుణమన్నారు. బహిరంగ వేలం పేరుతో వైసీపీ ప్రభుత్వ స్థలాలను కొట్టేయాలని చూస్తుందని బొండా ఉమా ఆరోపించారు. ఈ విధంగా అమ్ముకుంటూ పోతే రాష్ట్రంలో ఒక్క సెంటు భూమి కూడా మిగలదని ఉమా హితో పలికారు. దరిద్రులుండే అపార్ట్మెంట్ స్టైల్లో ఆ రోజు అపార్ట్మెంట్ ఇల్లు కట్టిస్తే దాన్ని 17 నెలల నుంచి సున్నారేసి పేదవాళ్ళకి ఇచ్చేసే ఇల్లని అట్లాగే మురుగు పెడతా ఉన్నారు. అవి బూజులు పడతా ఉన్నాయి. లోపల నిర్మాణం పూర్తయినటువంటి ఆ ఇళ్ళన్నింటిని కూడా దుర్వినియోగం అవుతా ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మనసు రావట్ల పేదవాళ్ళకి ఇల్లు ఉండడానికి నేను సూటిగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఇళ్ళని లబ్ధిదారులకు ఇవ్వకుండా ఆపే హక్కు నీకు ఎక్కడది చెప్పు. ఏ చట్టం ప్రకారం ఆపా? నీకే హక్కు ఉంది. ఆ రోజు లబ్ధిదారుల్ని చాలా పారదర్శకంగా ఎంపిక చేశాం. వాళ్ళ నుంచి 50,000 50,000 75,000 లక్ష రూపాయలు డబ్బులు కట్టేవాళ్ళు. డబ్బులు కట్టి వాళ్ళకి నెంబర్లతో సహా ఇళ్ళని అలాట్ చేసి అన్ని రకాలుగా మాకు ఇల్లు వస్తాయనే పరిస్థితిలో దురదృష్టవశాత్తు నీ అబద్ధపు మాటలు నమ్మి నీకు ఓటేసి ప్రభుత్వాన్ని నీకు అధికారంలోకి వచ్చినట్టు అప్పచెప్తే ప్రభుత్వం మారగానే నేడిస్తా రేపిస్తా అని చెప్పి ఇవాళ వరకు ఇవ్వకపోగా కనీసం జవాబు చెప్పేదారు కూడా లేదు. తెలుగుదేశం పార్టీ దాని మీదే రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు నిరసన దీక్షలు చేపట్టాం. పోరాటానికి సిద్ధమయ్యాం. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు జనవరి వరకు టైం ఇస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి జనవరిలోపు నువ్వు లబ్ధిదారులందరికీ కూడా ఇల్లు అందించకపోతే సంక్రాంతి నాటికి తెలుగుదేశం పార్టీనే లబ్ధిదారులను తీసుకొని నువ్వు ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలని అనుకున్నా పేదవారితో గృహప్రవేశాలు చేయిస్తా పోని మీరేమన్నా కట్టిస్తారంటే ఇంతవరకు పేదవాడికి ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. ఈ రాష్ట్రంలో ఒక్క పేదవాడికి కూడా ఒక్క గజం స్థలం ఇవ్వకుండా ప్రతిపక్షాల మీద బురద జరుగుతూ కోర్టులు ఉన్నాయని అక్కడ ఉన్నాయని ఏదో విధంగా పేదవాడికి ఎగ్గొడటానికి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి నిరసనగానే మన శనివారం నాడు పెద్ద ఎత్తున విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేశాం. ఈరోజు మా మహిళా సోదరి మండలంలో కూడా సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష కూర్చున్నారు. రేపు వారంలో చక్రంగూడి ఇళ్ల దగ్గరికి వెళ్తాం. ఇళ్లని పరిశీలిస్తాం. మీడియా సాక్షిగా పరిశీలించి వాస్తవాన్ని ప్రజల ముందు పెడతాం. ఇంకా సిగ్గులేని ఎమ్మెల్యే నాయకులు అడ్డుగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం ఈ 17 నెలల్లో మీరు ఎందుకు గత ప్రభుత్వం పూర్తి చేసిన ఇళ్ళని ఇవ్వలేకపోయారో పేదవాళ్ళకి ఒక్క కారణం చెప్తారా మీరని ఈ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేని ఈ మంత్రుల్ని ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాం. చేత కానీ
పరిపాలన చేత కాని ప్రభుత్వం అవినీతిమయమైనటువంటి ప్రభుత్వం అసమర్థ పాలనతో ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని దిరోగమనం పాలు చేస్తా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం జనవరి లోపు ఆ ఇళ్ళని గనక లబ్ధిదారులందరినీ ఈ హ్యాండ్ ఓవర్ చేయకపోతే సంక్రాంతికి డెడ్ లైన్ పెట్టాం సంక్రాంతికి లబ్ధిదారులను తీసుకొని మేమే గృహ ప్రవేశాలు చేస్తామని హెచ్చరిస్తాము।